अंबेडकर कोनसीम जिल्ला कोत्तपेट नियोजकवर्गंलोनी आलमूरु मंडलं जोन्नाड मडिकी शिवारु सिलकलपाडु गुम्मलेरु ग्रामाल्लो उन्न जगनन्न इल्ल स्थलालनु ई रोजु नियोजकवर्ग इंचार्जि बंडारु श्रीनिवास आध्वर्यंलो इल्ल स्थलालनु जनसेन श्रेणुलु परिशीलिंचारु। इल्ल स्थलालु कोनुगोलु चेसि रेंडेळ्ळु गडुस्तुन्न इंतवरकु चाला वरकु निरुपयोगंगा उंडडान्नि नेतलु गुर्तिंचारु। ఏ ఒక్క లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవని విలువలేని భూములను అధిక ధరలకు కొనుగోలు చేసి తమ జేబులు నింపుకున్నారని జనసేన నేత బండారు ఆరోపించారు। ఇంకా ఎంతకాలం లబ్ధిదారులు వేచి చూడాలని వెంటనే ఇళ్ల స్థలాలను మెరక పూర్తి చేసి ఇళ్ల కాలనీలు కట్టించి లబ్ధిదారులకు ఇవ్వాలని బండారు శ్రీనివాస్ ఈ సందర్భంగా వైసీపీ నేతలను డిమాండ్ చేశారు। ఇది జగనన్న చేస్తున్న మోసం కాదా అని ఆయన ఎద్దేవా చేశారు। యాష్టాగ్ జగనన్న మోసం అనే డిజిటల్ కార్యక్రమం ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియపరిచేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు। ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సంగీత సుభాష్, పినపల్ల సర్పంచ్, తాళ డేవిడ్ రాజ్, దొంగ సుబ్బారావు, బొక్క ఆదినారాయణ, తమ్మన భాస్కర్ రావు, ఆలమూరి మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరపరెడ్డి సత్య, లంకే వరప్రసాద్, సందిపూడి సర్పంచ్ తోట భవానీ వెంకటేశ్వర్లు, మూలస్థానం యువ నాయకులు సలాది జయప్రకాశ్ నారాయణ, బొడుగువాని లంక ఎంపీటీసీ సభ్యులు పడాలి అమ్మిరాజు, మడికి గ్రామ ఆలమూరు మండల జనసేన యువ నాయకులు కొత్తపల్లి నగేష్, ఇతర జన సైనికులు, జనసేన వీరమహిళలు పాల్గొన్నారు। శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని ఉపందించి పేదలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, పేదలకు ఎంతవరకు పట్టాలు ఇచ్చారు, భూములు అందించారు అని చెప్పి ఒకసారి ప్రతి భూమి సేకరించిన ప్రతి చోటకి వెళ్ళి పరిశీలించడం అయితే వారు ఆదేశించడం, వారు చేసే మోసాలన్నీ కూడా ప్రజలకి ప్రపంచానికి రాష్ట్రానికే తెలిసేటట్టుగా ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 12, 13, 14 తారీఖు 3 రోజులు ఈ కార్యక్రమం పెట్టడం అయితే జరిగింది। రెండో రోజైన ఈరోజు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో మడికి గ్రామం రావటం, మడికి గ్రామంలో సుమారు 13 ఎకరాల వరకు వీరు సేకరించడం, ఈ 13 ఎకరాల్లో కూడా ఎక్కడ పిల్లింగ్ కానీ ఎక్కడ చిన్న చిప్పుడు మట్టి వేసినట్టు కానీ పల్లంగా డౌన్గా ఉంది భూమి। ఈ భూమి కూడా ఊరికి కనీసం 4 కిలోమీటర్ల దూరంగా కనీసం దారి కూడా లేదు, ఈ రోడ్లో కనీసం మోటార్ సైకిల్ కూడా రావడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాం। చేను కట్టం కూడా చాలా జాగ్రత్తగా మోటార్ సైకిల్ మీద రావటం, ఇక్కడికి ఈ స్థలాన్ని అయితే పరిశీలించడం జరిగింది। ఇంకా చెరువుల కింద పల్లంగానే ఉంది చేను అంతా కూడా, అందులో మళ్ళీ 3 ఎకరాలు 42 సెంట్లు దగ్గు చెరువు అని చెప్పి పూర్వం సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి కాలంలో దళితులకు ఇచ్చిన భూమి, దళితులకి ఆ రోజుల్లో పాపం వారు బతకడానికి కొద్ది అవకాశంగా ఉంటుంది, మీకు దానం చేస్తున్నామని చెప్పి బ్రిటిష్ కాలంలో ఇచ్చిన భూమి 3 ఎకరాలు 47 సెంట్లు ఉంటే ఆ భూమిని కూడా ఈ అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యంగా లాగేసుకుని పట్టాలు ఇస్తామని చెప్పి వారు మళ్ళీ ఆ భూమిని కూడా వ్యవసాయానికి దేనికి దుర్వుపయోగం చేయడం అయితే జరిగింది। వారు కూడా వారికి జరిగిన అన్యాయానికి కోర్టుకు వెళ్ళడం, కోర్టుకు వెళ్ళి ఆ భూమిని న్యాయ వ్యవస్థ ఆశ్రయించి ఆ భూమిని ఆఫ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది। ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ ప్రభుత్వం యొక్క నడవడిక, వీరు పట్టాలు ఇవ్వటం, పేదలను ఆదుకోవటం ఎలా ఉన్నా పేదల భూములు కూడా లాగేసుకునే పరిస్థితి అయితే ఉంది, అంత ఘోరంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది చూస్తున్నాం। నిన్న చూసాం, ఈరోజు చూసాం, ఎక్కడికక్కడ ఎవరికి 10% పట్టాలు అయితే అక్కడ ఇచ్చింది లేదు। మేము అంటున్నారు వీళ్ళు మించుమించు 30 లక్షల పట్టాలు ఇస్తున్నాం అంటాం, ఆ 30 లక్షల పట్టాల పేరు దేవుడెరుగు, ఎక్కడా కూడా 3 లక్షలు కూడా భూమి అయితే అందించింది అయితే లేదు। అలాగే వీరు ఇల్లులు కట్టేస్తాం, జూన్ 22 లోపల 18 లక్షల మందికి ఇల్లులు కట్టేసి కరెంటు దంబాలు వేసేసి రోడ్లు వేసి వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చేసి వెరైటీగా ఇంటర్నెట్ పేరు దేవుడెరుగు, ఇక్కడ అనేది కనీసం రోడ్డు కూడా లేదు, స్థలం ఎక్కడ అప్జెప్పే పరిస్థితులు అయితే లేదు। మళ్ళీ వీరు పట్టాలు అయితే అందించేస్తూ ఉన్నారు, 366 పట్టాలు ఇచ్చారంటున్నారు ఈ గ్రామంలో,
ఇంకా ఎక్కువ ఇచ్చారు భూమికి సంబంధించి కాకుండా అని కూడా అంటున్నారు. ఎలాగంటే వీరు పట్టాలు ఎందుకు ఇస్తున్నారంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ప్రజల యొక్క ఓట్లని మభ్యపెట్టడానికి మీరు మేము పట్టాలు ఇస్తున్నాము మేము భూములు మీకు ఇచ్చేస్తాం మీకు ఇల్లులు ఇచ్చేస్తున్నాం అని చెప్పి మభ్యపెట్టి వారు దొంగ పట్టాల కింద ఇచ్చి స్థలాలు చూపించకుండా వారైతే ఓట్లు వేయించుకుని స్థానిక సంస్థల్లో విజయాలు సాధించారు. కానీ ఎక్కడైతే ప్రజలను గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ భీముల పరిస్థితి చూస్తుంటే తెలుస్తుంది ఎక్కడ గ్రామానికి దూరంగా 4 కిలోమీటర్ల దూరంలో ఇవ్వటం, అదేవిధంగా ఈ భూమి సుమారు ఇక్కడ చెప్తూ ఉన్నారు 40-45 లక్షలు చేస్తుంది అని చెప్పి ఓ 40-45 లక్షలు చేసేది మళ్ళీ ఇలా 10-15 మార్జిన్లు వేసుకుని ఈ భూములకి ఇలా అయితే భూములు కొనేసుకుని ఇలా మార్జిన్లు తీసుకున్నారేమో కానీ ఈ భూములు అయితే ఎక్కడ ప్రజలకు అందించేటట్టుగా పేదలకు అందించేటట్టుగా ఇలా ఆలోచనలు అయితే ఉన్నట్టు ఎక్కడ కనపడలా. ఇప్పటికైనా ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం, మీకు కూడా తెలియజేయడానికి క్యాంపు పెట్టడం జరిగింది. మీరు కూడా ఒక్కసారి కనువిప్పు చేసుకుని ఈ పేద ప్రజలకు న్యాయం చేయండి, ఈ పేద ప్రజలకు అందరికీ పట్టాలు ఇచ్చి రోడ్లు సదుపాయాలు కల్పించవలసిందిగా జనసేన పార్టీని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇదే పోరాటం కంటిన్యూ అవుతుంది. 3 రోజుల క్యాంపెయినే కాదు, మీరు ప్రజలకు న్యాయం చేసే వరకు మీ మీద అలా పోరాటం చేస్తూ ఉంటాం. మీరు చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేసి మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ మీరు చేసిన మోసం జగనన్న మోసం అని చెప్పి యాస్ట్రాక్ జగన్న మోసం అని చెప్పి దేశానికి ప్రపంచానికి ప్రజలందరికీ తెలియజేసేట్టుగా ఈ క్యాంపెయిన్ తెలియజేస్తున్నాం. మోసం మోసం జగనన్న మోసం మోసం జగనన్న మోసం 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 జగనన్న మోసం 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 జగనన్న మోసం జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.